ఫోటో రాదు వాళ్ళు రానియండి కొద్దిగా ఏం మాట్లాడతాడని భయం, నాకు ఇది కావాలి అది కావాలని కొట్లాడుతుంటాడు మా మీద. హైదరాబాద్కి వస్తే చక్కగా ప్రగతి భవన్ మౌడు ముఖ్యమంత్రిగా దొరికి లేదంటే కేటీఆర్ గారు ఏమాడు వాడు అన్న, నాకు కోదాడికి ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలి, నాకు రాత్రి పగలు ఏదైనా ఒకటి, కోదాడ ఎంకబడి ఉంది, 20 ఏళ్ళుగా అభివృద్ధి పరచుకున్న వాళ్ళు లేరు, పేరుకు పదవులలో ఉన్నారు, మంత్రులుగా కూడా చేసేది, కానీ అవతల ఉన్న నాయకుల్ని కథం చేయడానికి వాడిన వాళ్ళ పదవి తప్ప ప్రజల కొరకు ఉపయోగించలేదు. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, నేను చేసి చూపించుకోవాలి పని, నేను నిరూపించుకోవాలి నా పనితనం ఎందు అని చెప్పి మరి ఆయన ఆహర్నిశను ప్రయత్నం చేస్తూ కోదాడ మున్సిపాలిటీ కొరకు కావచ్చు, వివిధ గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రేపు మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మరి మా ఎమ్మెల్యే గారు వెంట మేము అందరం ఉన్నాం, ఇగో మీరు చెప్పిన ప్రకారం మా బాధ్యత నెరవేర్చే పద్ధతుల్లో మీరందరూ కూడా రేపు ఎన్నికలు వచ్చినా ఇంకే సందర్భం వచ్చినా ఎమ్మెల్యే గారు వెంట నడవాలని, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి శంకుస్థాపనలు చేసుకొని కోదాడ పట్టణాన్ని ఒక మంచి అందమైన పట్టణంగా సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడం కొరకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి మద్దతు కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ నూతన వస్త్రాలను అందుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. బతుకమ్మ కానుకగా తెలంగాణ ఆడపడచడానికి నూతన చర్యలు పంపిణీ చేసిన కార్యక్రమం గత హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఆ రోజు ఆగడం జరిగింది. ఈరోజు కోదాడ పట్టణంలో ఈ చర్యల మంత్రి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1,28,000 చీరలు కోదాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కోదాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధి మరి గత 10 నెలల క్రితమే ప్రారంభమైంది. ఈ 10 నెలల్లోనే శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ద్వారా ఇతర శాఖల ద్వారా 100 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి కోదాడ పట్టణంతో పాటు వివిధ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రజలకు అనేక సౌకర్యాల కల్పన కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. కోదాడ పట్టణంలో కూడా 100 కోట్ల పైగా వెచ్చించి సెంటర్ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, భగీరథ నూతనమైన ఓహెచ్ఎస్ఆర్లు నిర్మాణం చేసి భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఇంటికి కూడా ఇవాళ సురక్షితమైన కృష్ణానీళ్ళని అందించడం జరుగుతూ ఉంది. మరి పట్టణంలో వివిధ పార్కుల అభివృద్ధి, శ్మశానాల అభివృద్ధి, అన్ని కార్యక్రమాలు కూడా కమ్యూనిటీ హాల్లో వాటన్నిటి నిర్మాణం, ఒకవైపు క్రిస్టియన్ ముస్లిం సోదరులకు సంబంధించిన శ్మశాన వాటికలు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు,
అదేవిధంగా హిందూ శ్మశాన వాటికలు రకరకాల కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా చేసి ఈ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికి ఉన్న హుజూర్ నగర్ ప్రజలు ఏ పద్ధతుల్లోనైతే ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవరెన్ని కార్మికులు కూసినా ముఖ్యమంత్రి గారి పైన నోటు వచ్చిన ఇద్దరు మాట్లాడినా ప్రతి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు కూడా హుజూర్ నగర్ ప్రజలు కర్రుగాల్చి వాద పెట్టిన పద్ధతుల్లో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పిండ్రు. మరి రేపు కోదాడ ప్రజలు కూడా అదే పద్ధతుల్లో ఏ సందర్భం వచ్చినా మరి వారి కొరకు అహర్నిశలు పనిచేస్తూ ఉన్న ఎమ్మెల్యే గారికి మద్దతు ఇచ్చే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల వాళ్ళకున్న అభిప్రాయాన్ని తెలియజేసే పద్ధతుల్లో మరి ఉండాలని స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఏ సందర్భం వచ్చినా సరే మరి వారి కొరకు పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు వెంట ప్రజలందరూ నడవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ నూతనమైన వస్త్రాలు ముఖ్యమంత్రి గారి బతుకమ్మ కానుగా అందుకుంటున్న సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.